नरसीपुरम पोलीस मन माधापुर डीसीपी वेंकटेश्वर नेतृत्व में मन एसीपी मियापूर कृष्ण प्रसाद मरी मन एसएचओ आरसीपुरम संजय कुमार हैबिचुअल चीटिंग गैंग ने पड़को जी आरगर ने अरेस्ट वाल दी दादापू याबे वेहिकल्स रिकवर चेयर जी वेहिकल्स विलव सुमार 4.3 क्रोर्स 21st रोजु పోయిన నెల ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది. పల్లె నరేష్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఈ కంప్లైంట్ దగ్గర వచ్చి ఇట్లా నాకు రెంటెడ్ వెహికల్ కావాలి లాంగ్ టర్మ్ కావాలి అని చెప్పి ఆయన దగ్గర నుంచి దాదాపు 11 వెహికల్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2-3 నెలలకు మంత్లీ రెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రెంట్ గురించి అడిగితే ఆనే సరైన సమాధానం ఇవ్వలేదు, ఆనేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా అడిగితే వెహికల్స్ కూడా వాపస్ ఇవ్వలేదు. ఈ వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ ని తీసుకొని ఆర్సిపురం పోలీస్ ఒక क्राइम ने रजिस्टर चेयर जरिंदी. क्राइम नंबर 330 ऑफ 2020 अंडर सेक्शन 420 406 किंदा केस रजिस्टर चेयर जरिंदी. वस्तुंदा तर्वाता मना कंप्लेंट वच्चिन तर्वाता मन डीसीपी गारु मन एसीपी गारु एसएचओ संजय कुमार नेतृत्व में टीम ने फॉर्म चेसी मोत्तम इन्वेस्टिगेशन चेयडम जरिगिंदी. इन्वेस्टिगेशन प्रकारम मोत्तम मनमु आरुगुर्नि अरेस्ट चेयडम जरिगिंदी. वाल दग्गर नुंचि 50 वेहिकल्स ने रिकवर चेसी मोत्तम वाल विलुव 4.39 क्रोर्स. मुख्य अक्यूज्ड A1 पल्ले नरेश कुमार यादव अलियास नरेश यादव अलियास नरेश अनि चेप्पि A2 बदावत राजु नायक A3 कलमूला विकास A4 गोल्ले भरत जोशी अलियास भरत A5 बानूरी इलेक्शन रेड्डी A6 तल्ला नरसिंह गौड वीळ्ळंदरू कूडा फ्रेंड्स अंदर कलिसी ओका मुटागा एर्पड़ी ई ओका चीटिंग लो पाल्गोन्नारु. डीटेल्स गेल्ते पल्ले नरेश कुमार अलियास नरेश यादव अलियास नरेश ईने एसएन कॉलनी आरसीपुरम निवासी. ईने एमटेक इलेक्ट्रिकल एंड इंस्ट्रुमेंटेशन इंजीनियरिंग पास कावडम जरिगिंदी. ईने पास अयिन तर्वात ओका चेवेल्ल दग्गर ओक प्राइवेट कंपनीलो मेंटेनेंस इंजनीर गा वर्क चेयडम जरिगिंदी. दादापू अक्कड 3 संवत्सरं पनि चेयडम जरिगिंदी. आ 3 संवत्सरंलो अक्कड आ कंपनी वाळ्ळु चाला वेहिकल्स नि हायर चेसेदी आने कळ्ळारा चूसिनारु. आ चूसिन तर्वात नेनु कूडा ओक ट्रावल एजेंसी पेट्टुकुंटे बागुंटुंदी మంచి బిజినెస్ అని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. ఈ ఆలోచన రావడంతోని ఈ ఒక ఐడియాని ఆయన తెలిసిన ఫ్రెండ్స్ కి పంచుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆర్సిపురం లో ఒక ట్రావెల్ ఏజెన్సీ కూడా పెట్టుకోవడం జరిగింది. 2019 లో ఆయన ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని ఇనిషియల్గా ఒక 3-4 నెలల బానే వెహికల్స్ హైర్ తీసుకోవడము ఇవ్వడము వాపస్ ఇవ్వడము అమౌంట్ కూడా ఇవ్వడం చేయడం జరిగింది. తర్వాత ఒక జల్సా లైఫ్ కి అలవాటు పడి ఉన్నారు.
చాలా లావిష్ గా లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది, లీడ్ చేయడం జరిగింది, ఈజీ లైఫ్ కూడా అలవాటు కావడం జరిగింది. తర్వాత ఆనే వెహికల్స్ ని హైర్ గా తీసుకొని 2-3 నెలల రెంట్ కట్టేసిన తర్వాత ఆ వెహికల్స్ ని వేరే వాళ్ళకి 50% కి అమ్మేవాడు. తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ఒక అసోసియేట్స్ ఎవరెవరు ఉన్నారు, రాజు నాయక్ కావచ్చు, భరత్ కావచ్చు, ఎలక్షన్ రెడ్డి కావచ్చు, నరసింహగౌడ్ ద్వారా ఆయన వెహికల్ని 50% రేట్లో అమ్మేవాడు. సో డాక్యుమెంటేషన్ అడిగితే నేను మనం చేస్తాను 2-3 నెలల పడుతుందని చెప్పి వాళ్ళకు తీసుకున్న వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఇప్పటిదాకా 272 కార్ని ఆయన రెంట్కి తీసుకోవడం జరిగింది. దాంట్లో కొంతమంది వచ్చి వాళ్ళ సెకండ్ కీ యూజ్ చేసుకొని ఒరిజినల్ ఓనర్స్ తీసుకెళ్ళడం జరిగింది. అవి దాదాపు 205 వెహికల్స్ని వాపస్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఈయనే ఒక మెయిన్ అక్యూజ్డు, పల్లె నరేష్ అలియాస్ నరేష్ యాదవ్ అనేవాడే మెయిన్ అక్యూజ్డు. సెకండ్ అక్యూజ్డు బదావత్ రాజు నాయక్ అని చెప్పి, ఈజ్ అ నేటివ్ ఆఫ్ కంసాన్ పల్లి విలేజ్ ఫారూక్ నగర్ మండలం. ఈయన కూడా చాలా చదువుకున్న వాళ్ళు, MSW చేశారు, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, 2017లో పాస్ కావడం జరిగింది. ఈయన కూడా A6 అయిన నరసింహగౌడ్ ద్వారా పల్లె నరేష్ కుమార్కి పరిచయం కావడం జరిగింది. మొత్తం ఈయన 28 వెహికల్స్ని ఆయన దగ్గర తీసుకొని కొంత డైరెక్ట్లీ అమ్ముకోవడం జరిగింది, కొంత కమిషన్ ప్రకారం అమ్ముకోవడం జరిగింది. ఈయన ఒక ఆయన కోసం ఒక కార్ పెట్టుకొని అన్ని కార్ కూడా అమ్ముకోవడం జరిగింది. నెక్స్ట్ కలముల వికాసు A3 ఈజ్ అ నేటివ్ ఆఫ్ నిజాంపేట కూకట్పల్లి. ఈయన కూడా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో 2020లో పాస్ కావడం జరిగింది. ఈయన కూడా A4 అయిన భరత్ జోషి ద్వారా పరిచయం కావడం జరిగింది పల్లె నరేష్ కుమార్కి. ఈయన కూడా ఆయన దగ్గర నుంచి దాదాపు 14 వెహికల్స్ని రెంట్కి తీసుకొని తర్వాత అమ్ముకోవడం జరిగింది. మొత్తం ఆయన 6 కార్ని బయట వాళ్ళకి అమ్మేసి బాకీ 8 వెహికల్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా A4 గొల్లె భరత్ జోషి అలియాస్ భరత్, ఈయన ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ నిజాంపేట్ కూకట్పల్లి. ఈజ్ ఆల్సో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, 2020లో పాస్ కావడం జరిగింది. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ద్వారా ఈయన పల్లె నరేష్కి పరిచయం కావడం జరిగింది. ఈయన మొత్తము పల్లె నరేష్ దగ్గర 14 వెహికల్స్ని కొనుక్కొని దాదాపు 11 వెహికల్స్ని అమ్మేసి 3 కారు ఆయన సొంత కోసం పెట్టుకోవడం జరిగింది. ఇంకా A5 బానూరి ఇలక్షన్ రెడ్డి ఈజ్ అ నేటివ్ ఆఫ్ రామరెడ్డి మండల్ కామారెడ్డి జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఓల్డ్ బోయిన్పల్లి హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ డిస్కంటిన్యూడ్ బిఏ చదువుకోవడం వల్ల మధ్యలోనే మానేసి ఈయన కూడా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ పల్లె నరేష్కి పరిచయం కావడం జరిగింది. ఈయన బానూరి ఇలక్షన్ రెడ్డి పల్లె నరేష్ దగ్గర నుంచి దాదాపు 15 వెహికల్స్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో 13 వేరే వాళ్ళకి అమ్మేసి 2 అనే సొంత కోసం పెట్టుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ తల్ల నరసింహగౌడ్, ఈయన కూడా కంసాన్పల్లి విలేజు ఫారూక్ నగర్ మండలం, ఈయన బిఏ చదువుకున్నారు. ఈయన కూడా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లె నరేష్కి పరిచయం కావడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 6 వెహికల్స్ని తీసుకొని 5 వెహికల్స్ అమ్మేసి 1 వెహికల్ సొంత కోసం పెట్టుకోవడం జరిగింది. మొత్తం వీళ్ళు డీటెయిల్గా ఇంట్రాగేషన్ తర్వాత తెలిసింది, మొత్తం వీళ్ళు 7 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. మన ఆర్సీపురంలో 3 కేసెస్లో, షాద్నగర్ టౌన్ 2 కేసు ఉన్నాం, కేశంపేటలో 1 కేసు, యాలాల్ పిఎస్ ఆఫ్ వికారాబాద్లో 1 కేసు రెజిస్టర్ కావడం జరిగింది. ఈయన ఆల్రెడీ 2 నెలల క్రితము అరెస్ట్ కూడా కావడం జరిగింది, పల్లె నరేష్ కుమార్ అండ్ రాజు నాయక్. తపాచిపుత్ర పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో ఒక క్రైమ్ నంబర్ 53లో
వీళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఒక వెహికల్ కూడా రికవర్ కావడం జరిగింది. ఇంకా వీళ్ళు మోడస్ ఆపరేండ్కి వెళ్తే పల్లె నరేష్ కుమార్ అలియాస్ నరేష్ యాదవ్ ఈ ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర ఇండివిజువల్ ఓనర్స్ దగ్గర వెళ్ళి ఇట్లా మీ వెహికల్స్ని రెంట్కి తీసుకుంటాను లాంగ్ టర్మ్ తీసుకుంటాను మీకు రెగ్యులర్ రెంట్ ఇస్తానని చెప్పి ఆనే చాలా మాయ మాటలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర కార్ తీసుకునే వాళ్ళు. తర్వాత ఆ కార్ని అమ్మేవాడు లేదంటే వేరే వాళ్ళకి మార్టిగేజ్ చేసేవాళ్ళు. సో ఇట్లా పబ్లిక్ అడిగితే ఈ వెహికల్స్ ఎందుకు తక్కువ రేట్లు ఇస్తున్నావు అంటే ఇది అంతా గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి వస్తున్నావు లేదా ఆక్షన్ వెహికల్స్ లేదంటే బ్యాంక్ సీజర్ అయిన వెహికల్స్ సబ్సిడీలు దొరికే వెహికల్స్ అని చెప్పి వాళ్ళందరూ కూడా 50% రేట్లో అమ్మేవాళ్ళు. సో ఇట్లా వాళ్ళకి చెప్పి మీకు డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను ఒక 2-3 మంత్స్ టైం పడుతుంది మీ వెహికల్స్ కూడా అన్ని డాక్యుమెంట్ వస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మెయిన్లీ ఈయన సబ్సిడీ వెహికల్స్ అని చెప్పి ఆక్షన్ వెహికల్స్ అని చెప్పి మార్టిగేజ్ వెహికల్స్ అని చెప్పి చీట్ చేసేవాళ్ళు. ఈ ఒక చీటింగ్ క్రమంలో వీళ్ళందరూ కూడా పరిచయం కావడం జరిగింది. A2 to A6 A2 బదావత్ రాజు నాయకు కల్మల్ల వికాసు గొల్లె భరత్ జోషి బానూర్ ఇలక్షన్ రెడ్డి తల్ల నరసింహగౌడ్ వీళ్ళందరూ కూడా అనే ప్లాన్ చెప్పడం జరిగింది. ఇట్లా చేస్తే బాగా డబ్బులు వస్తుంది మనం మంచి లైఫ్ లీడ్ చేయవచ్చని చెప్పి వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు వెహికల్స్ అమ్మేవాళ్ళు. ఈ ప్రొక్యూర్ చేసేది మాత్రము పల్లె నరేష వెహికల్స్ అందరి దగ్గర వెళ్ళి హైదరాబాద్లో ఉన్న ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర ఇండివిజువల్ ఓనర్స్ దగ్గర వెళ్ళి ఈ వెహికల్స్ని హైర్ పేరుతోనే తీసుకునేవాళ్ళు. ఇప్పటిదాకా 272 వెహికల్స్ని అనే ఇట్లా హైరింగ్ తీసుకున్నారు. దాంట్లో 2208 కార్స్ని ఓనర్స్ వచ్చి సెకండ్కి యూజ్ చేసి వాపస్ తీసుకెళ్ళారు. ఇంకా మిగిలింది 64 వెహికల్స్. దాంట్లో ఒక వెహికల్ తపాసుపుత్ర పోలీస్ స్టేషన్ వాళ్ళు రికవర్ చేశారు. మనము 50 వెహికల్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. ఇంకా 13 వెహికల్స్ని రికవర్ చేయాల్సిన ఉంది. మనం వీళ్ళందరూ కూడా కేసుని మనము పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని మళ్ళీ ఇంట్రాగేట్ చేసి మిగిలిన 13 వెహికల్స్ కూడా మనము రికవర్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్స్ విలువ 4.39 crores బట్ వాళ్ళు అమ్మేది 1.91 crores అంటే దాదాపు 40% రేట్లో అమ్మడం జరిగింది. సో ముఖ్యంగా మనము పల్లె నరేష్ కుమార్ అలియాస్ నరేష్ యాదవ్ వాళ్ళ దగ్గర నుంచి 24 వెహికల్స్ని మనం రికవర్ చేయడం జరిగింది. బలావత్ రాజు నాయక్ దగ్గర 5 వెహికల్స్ని కలమేల వికాస్ దగ్గర 6 వెహికల్స్ని గొల్లె భరత్ జోషి దగ్గర 6 వెహికల్స్ని బానూరి ఇలక్షన్ రెడ్డి దగ్గర 7 వెహికల్స్ని తల్ల నరసింహగౌడ్ దగ్గర 2 వెహికల్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. ఇంకా వెహికల్స్ చాలా రకరకాల వెహికల్స్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు అమ్మడం జరిగింది. ముఖ్యంగా బెలెనో వెహికల్స్ 4 ఉన్నాం, బ్రీజా వెహికల్స్ 6, క్రేటా వెహికల్ 1, స్విఫ్ట్ డిజైర్ 10 వెహికల్స్, ఎర్టిగా 9, హోండా అమేజ్ 1, i23, ఇనోవా క్రిస్టా 2, పోలో 1, ఎస్ క్రాస్ 1, స్కోడా 1, స్విఫ్ట్ వెహికల్ 6, వ్యాగనార్ 1, XUV 503 వెహికల్స్, హోండా జాజ్ 1 వెహికల్. సో మొత్తము 50 వెహికల్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక మన ఆర్సీపురం ఆఫీసర్స్, మన మియాపూర్ డివిజన్ ఆఫీసర్స్, మన ఆర్సీపురం ఇన్స్పెక్టర్ సంజయ్, మన డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్ నేతృత్వంలో, మన ఏసీపీ మియాపూర్ కృష్ణ ప్రసాద్ గైడెన్స్లో, మన ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్ఐ కోటేశ్వరరావు యూసుఫ్ అలీ, ఎస్ఐ రవికుమార్, ఎస్ఐ వెంకటేష్, ఎస్ఐ మన కానిస్టేబుల్స్ రాఘవేంద్ర, బాబురావు, నెల్లూరు నారాయణ, సత్యనారాయణ, సంతోష్, మౌనిక, విక్రమ్, యాదయ్య, మన హోంగార్డ్ సిద్ధు బాగా పనిచేశారు. వాళ్ళకు మన చందానగర్ ఇన్స్పెక్టర్ కాస్ట్రో, మన వెంకటేష్ మియాపూర్ ఇన్స్పెక్టర్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు
సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. చాలాసార్లు మన తెలంగాణ పోలీస్ తరపు నుంచి హైదరాబాద్ సైబరాబాద్ రాచకుండా మన కమిషనరేట్స్ అందరూ కూడా మనం మీ అందరూ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మీరు ఎవరో తక్కువ రేటుకు వెహికల్ ఇస్తారంటే మీరు అనుమానించాల్సిందే. ఎందుకు ఇస్తున్నారు మీరు ఆ వెహికల్స్ ఇచ్చే వాళ్ళు ఏది అమ్ముతున్నారో ఆ వెహికల్ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్సా డూప్లికేట్ డాక్యుమెంట్సా జెరాక్స్ ఇస్తున్నారా అనేది కూడా మీరు కంప్లీట్గా వెరిఫై చేసిన తర్వాతనే తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన ఆర్టీఏ వెబ్సైట్లు కూడా మన వెహికల్స్ డీటెయిల్స్ ఉంటున్నాం. ప్లీజ్ విజిట్ ది ఆర్టీఏ వెబ్సైటు. ఆ వెహికల్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వెరిఫై చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా వీళ్ళు మోడస్ ఆపరండి, ఈ హైపోతికేటెడ్ వెహికల్స్ మోటగేజ్ వెహికల్స్ తీసుకొని అమ్ముతానని చెప్పి చెప్తున్నారు. ఆక్షన్ వెహికల్స్ మీరు ఆ కన్సర్న్ బ్యాంక్ వెళ్ళి కన్సర్న్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఏజెన్సీకి వెళ్ళి వీళ్ళు అవునా వీళ్ళు పెట్టారా ఇది ఆక్షన్ వెహికల్సా ఇదేమి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ కట్టినారు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నావు ఒరిజినల్ ఓనర్స్ ఎవరు అని చెప్పి క్లియర్ కట్ వెరిఫై చేసిన తర్వాతనే మీరు వెహికల్ తీసుకోవాలి. కానీ ఏదో తక్కువ రేటుకి వస్తుందని చెప్పి మీరు ఏ వెహికల్ తీసుకొద్దని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అదేవిధంగా వీళ్ళు ఇంకోటి ఈ ఒక గ్యాంగ్ది మోడస్ ఆపరండి, ఈ సబ్సిడైజ్డ్ వెహికల్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే వెహికల్స్ అని చెప్తున్నారు. మీరు ఎవరు ఇలాంటి ఇస్తే మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అవును ఈ వెహికల్స్ సబ్సిడీలో ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారా అని ఏమాదిరు అమ్మారా ఆ కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కూడా వెరిఫై చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇంకా ఎవరైనా మీకు 50% రేట్లో వెహికల్స్ ఇస్తానంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది దొంగ బండి లేదా చీటింగ్ చేసిన బండి అని చెప్పి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఆ విషయం తెలిస్తే మీరు ఇమీడియట్లీ మా డయల్ 100కి లేదా మా వాట్సాప్ నంబర్ 9490617444కి ఇన్ఫామ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మొత్తం ఈ ఆపరేషన్స్లో మన మాదాపూర్ జోన్ ఆఫీసర్స్, మన డీసీపీ నేతృత్వంలో మన ఏసీపీ మియాపూరు, మన ఇన్స్పెక్టర్స్ మియాపూర్, మన ఇన్స్పెక్టర్ చందానగర్, మన ముఖ్యంగా మన ఇన్స్పెక్టర్ ఆర్సిపురం సంజయ్ వాళ్ళ టీం బాగా చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరుగా కృషి అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ ఒక్క రికార్డులు కూడా మన అడిషనల్ డీసీపీ మాణిక్రాజు, మన ఎంటీఓజు, మన ఆర్ఐస్ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? మైక్ ఇవ్వండి. హలో సార్, లాస్ట్ కంప్లైంట్ 11 వెహికల్ తీసుకున్నాం కదా, ట్రావెల్ సార్? అది లోకల్ ఆర్సిపురం ట్రావెల్ ఏజెన్సీ. అంటే వీళ్ళు ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు కనీసం వెరిఫై చేయకుండా 10ల సంఖ్యలో వెహికల్స్ ఎలా ఇస్తుంటారు? అసలు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళ వస్తాం ఏమైనా ఉంటుందా? లేదంటే ఈయన వాళ్ళు రెంట్ ఇస్తానన్నారు కదా, ఈయన నరేష్ పల్లె నరేష్ ఈయన రెంట్ ఇస్తానని చెప్తే వాళ్ళు అమ్మారు. బికాస్ వాళ్ళ బిజినెస్ అదే కదా, వెహికల్స్ రెంట్కి ఇవ్వడమే వాళ్ళ మెయిన్ బిజినెస్. ఇప్పుడు ఎవరు వచ్చి అడిగారంటే వాళ్ళు ఇస్తారు ఇట్లా రెంట్ ఇస్తానని చెప్పి. వాళ్ళకి తర్వాత తెలిసింది చీటింగ్ అని చెప్పి, ఎందుకంటే 3 మంత్స్ ఆయనకి రెంట్ ఇచ్చినారు. 2 to 3 మంత్స్ ప్రతి వెహికల్ పైన కూడా ఆయన రెంట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు బిజినెస్ అయినప్పుడు ఎవరు వచ్చి అడిగితే మీరు వాళ్ళు డెఫినెట్లీ ఇస్తారు కదా. ఇట్లా అయిన పల్లె నరేష్ వాళ్ళు పరిచయం కావడము, మళ్ళీ తర్వాత వాళ్ళతో బిజినెస్ సంబంధం పెట్టుకోవడంతో వాళ్ళకు నమ్మేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, వెహికల్స్ కొన్న వాళ్ళ మీద కేసులు పెడతారా? ఏది వెహికల్స్ కొన్న వాళ్ళ మీద కేసులు పెడతా? కొన్నారు ఏమని కొన్నారని చెప్పి డెఫినెట్లీ వెరిఫై చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, నిన్న కడతాల్ ఇష్యూ పైన ఇప్పటి వరకు ఏ స్పష్టత ఇవ్వలేదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, ఇస్తారు, కన్సర్న్ డీసీపీ విల్ గివ్. థ్యాంక్ యూ.